హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి కొత్త కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు కదా మీరు కాబట్టి నన్ను కూడా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నానండి నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నాకు తెలిసినవి ఏదో పెడుతున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి మరి ఈరోజు నేను ఏదో ఒక ఆలోచనలో ఉంటూ ఏదో ఒక పని చేసుకుంటూ గడిపేశానండి బట్టలు మడుస్తూ ఉన్నాను అంటే మనం ఎంత మంచి చేసినా కొంతమందికి అది మంచి మంచిగా అనిపించదేమోనండి నా ఆలోచన అదే నడుస్తుంది ఎవరైనా సరే మన ఆత్మీయులు కావచ్చు మన పిల్లలు కావచ్చు మన తోడబుట్టిన వాళ్ళు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు ఎవరైనా సరే మనం మంచి ఆలోచిస్తూ ఉన్నామంటే వాళ్ళకు మంచిగా అనిపించదేమో వాళ్ళు నెగిటివ్ థాట్స్లో ఉంటారు మనం పాజిటివ్ అది లేటుగా పనిచేస్తుందండి నెగిటివ్ అయితే తొందరగా పనిచేసేస్తుందేమో మరి అంతే కదండి నెగిటివ్ అయితే త్వరగా వ్యాపిస్తుంది పాజిటివ్ అయితే లేటుగా వ్యాపిస్తుంది కానీ దృఢంగా ఉంటుంది అందుకే కదా సత్యం సత్యమే అది ఎప్పుడు కూడా మబ్బులు కూడా సూర్యునికి ఎలాగైతే మబ్బులు వేస్తూ కమ్మేస్తుందో అది సదాకాలానికి ఉండదు అని చెప్తారు కదా అలాగే చూడండి చీరలకు గంజి పెట్టాను నీట్గా వచ్చేయండి ఇంకా ఐరన్ కూడా చేయాల్సిన అవసరం లేదు డైలీ యూసింగ్కి మా వారు ఇట్లా అడ్డం అనేసి ఆగు అటు తిరుక్కొని వెళ్ళు అని చెప్తాను నన్ను వీడియోకి అడ్డం వచ్చేస్తారు చూసుకోకుండా వచ్చేస్తున్నారని అలా చెప్పాను మరి మనం ఎంత మంచి చెప్పినా కానీ మన బంధు మనం ఎవరైనా సరే మన ఇంటికి వచ్చిన వాళ్ళైనా సరే మనం ఏదైనా మంచి చెప్తే వాళ్ళు కేర్లెస్గా తీసుకుంటున్నారండి అది ఆఖరికి వాళ్ళ గుణపాఠంగా అయిన తర్వాతే తెలుస్తుందేమో మనకు కూడా అంతే కదా పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే పెద్దవాళ్ళ మాట చద్దన్నమ్మూట అన్నట్టుగా మనం తీసుకోము వాళ్ళు చెప్పేది ఏంది మనం వినేది ఏంది అన్నట్టు ఉంటాం పెద్దవాళ్ళు ఎలా అయ్యారండి అనుభవాలతో తలపండి వాళ్ళు అన్ని కష్టాలని ఎదుర్కొని వాళ్ళకి ఆ వయసు వచ్చింది అనుభవంతో వాళ్ళు చెప్తారు అది మనం మంచిగా తీసుకొని స్వీకారం చేయాలండి అది కాదు అనుకుంటే మనకు మనం ఎప్పుడొకప్పుడు నష్టపోవడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది నష్టం రాకుండా ఉండాలంటే మనం ఎంతో ఓపికగా ఎదుర్కోవాలండి సమస్యల్ని ఆ నష్టం ఆఖరి వరకు నడుస్తుంది అనేది మనం అనుకోకుండా దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు ఉండాలి మరి దృఢత దృఢత శక్తి కూడా దృఢంగా నిలబడాలండి ఆ శక్తి మనలో ఉంటేనే దాన్ని స్వీకారం చేయాలి మనము అది లేదు అనుకుంటే మధ్యలో ఆగిపోతే ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన మాట పనిచేయదు మనల్ని తీసుకున్న నిర్ణయం కూడా పనిచేయదు కదండి కాబట్టి ఏదైనా సరే మనం మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనేది నా అభిప్రాయం అండి నేను ఒకసారి బాగా దెబ్బ తినేశానండి బాగా అంటే బాగా పూర్తిగా తేరుకోలేని విధంగా దెబ్బతీసేసాను మొత్తం ఫ్యామిలీ అంతా కదిలిపోయిందండి మేమందరం తీసుకున్న తప్పు నిర్ణయం వల్ల ఎట్లో భగవంతుడి దయ వల్ల స్టడీ అయ్యాం మళ్ళా అదే భగవంతుడి ఆశీర్వాదాలుండి మనం మంచి కోసం పోరాడితే ఏ రోజైనా సరే మనకు మంచే మిగులుతుంది అనేది నాకు అనుభవంతో తెలిసిందండి అదే విధంగా చెప్తున్నాను మేము డిమార్ట్కి వెళ్ళామండి అక్కడ చూడండి విపరీతమైన జనం అండి అక్కడ జనం లేని దగ్గర కొద్దిగా ఒక రెండు మూడు దగ్గరలు తీశాను నేను ఇక్కడైతే కొంచెం జనాలు తక్కువగా ఉన్నారండి మొత్తం లిక్విడ్ సెక్షన్ అండి ఒక్కొక్క లైన్ ఎన్ని కంపెనీలు అండి ఒక్కొక్క క్వాలిటీకి ఎన్ని కంపెనీలు ఉన్నాయో చూడండి ఇవంతా కూడా లైజర్లు హార్పిక్ బాత్రూమ్ క్లీనర్సు ఈ సెక్షన్ ఇక్కడైతే జనాలు తక్కువగా ఉన్నారు అటు పోయామండి అటు పోతే బట్టల దగ్గర ప్రొవిజన్స్ దగ్గర అయితే తట్టు అసలు అడుగు తీసి అడుగు పెట్టలేనంత జనం అండి ఇక్కడ కూడా తక్కువగానే ఉన్నారండి అటు చూస్తే ఇంకా అసలు ఎదుర్కోవాలంటే కూడా మనకు నీరసం వచ్చేట్టుగా ఉంది ఇంక ఊరికే రఫ్గా మాకు కావాల్సినవి తీసుకొని వచ్చేసామండి సరుకులు రిలయన్స్లో అయితే తక్కువ మంది ఉన్నారు జనాలు ఇక్కడైతే విపరీతమైన జనాలు అండి ఎటు చూసినా జనాలు ఇక్కడ నేను తీసిన దగ్గర అంత కొంచెం తక్కువ మంది ఉన్నారు డీమార్ట్ రెండున్నాయండి తిరుపతిలో మేము ఒకదానికి వెళ్ళాము నచ్చినట్లయితే <Nachinatlet> తప్పకుండా